జనసైనికులకు సంక్రాంతి సందర్భంగా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ముందు నేనేమన్నా అందరూ ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఈ పొలిటికల్ ప్రాసెస్ ఇది ప్రాక్టికల్ అంటే నేను వచ్చింది కూడా ఏదో ఒక ఎన్నికలకు వచ్చేసి రెండు ఎన్నికలకు వచ్చేసి వెళ్ళి నా రిటైర్మెంట్ ప్లాన్ కాదు ఇది. జెన్యున్ నేను 30స్లో ఉన్నప్పుడు వచ్చాను పిఆర్పీ ఆర్ సిపిఎఫ్ పెట్టినప్పుడు, ఐ వాజ్ ఇన్ మై 30స్. ఎందుకు వచ్చానంటే నాకు నిజంగా ఆవేదన ఉంది, బాధ ఉంది, విసిగిపోయాను. నేను కూడా చాలామందిలాగా విసిగిపోయాను చిన్నప్పటి నుంచి. సడన్గా సినిమాలు వచ్చినప్పుడు చిన్నప్పటి నుంచి విసిగిపోయినా మేబీ నాకు ఇంత బలం ఉండి, ఇంత భావజాలం ఉండి, చేయగలిగ పోరాటం చేయగల శక్తి ఉండి నేను చేయకపోతే తప్పని అలాగా నేను అందరిని నమ్మొచ్చాను, ముఖ్యంగా జన సైనికులకి. అలాగే నేను అందరికంటే చెప్తాను, మన ప్రవర్తన 10 మందిని ఆకట్టుకునేదిలా ఉండాలి తప్ప 10 మందిని ఇరిటేట్ చేసేలా ఉండకూడదు. అలాగే మీరు బైక్స్ మీద వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే నన్ను చూస్తే గబుక్కుని, నిన్న కూడా ఒక యాక్సిడెంట్ అయింది, ఎదురు బైక్ని కొట్టేశారు. ఒకసారి మీ ఉత్సాహం మీ ప్రాణాలకే కాకుండా ఎదుటి వాళ్ళ ప్రాణాలకు కూడా అది ముంపు మనం చాలా ప్రమాదకారిగా తయారవుతుంది. నాకు చాలా బాధ కలిగించే అంశం. దయచేసి అస్పృహను కోల్పోని విధంగా మీరు ఉండండి, బాధ్యతగా ఉండండి. ఎందుకంటే మన చిన్నపాటి యాక్సిడెంట్ కూడా నేను అందరికి వచ్చింది ఏంటంటే మీరు భవిష్యత్తు బాగుండాలని. మీరు అత్యుత్సాహం తప్పులు చేస్తే మీ ప్రాణాలు కాకుండా ఎదుటి వాళ్ళ ప్రాణాలను కూడా ఎండేంజర్ చేసినట్టు అవుతుంది. దయచేసి దీన్ని ఈ కొత్త సంవత్సరం మోర్ బాధ్యతగా ఉండండి, భావితరాలకు మీరు ఆదర్శంగా ఉండాలి, బాగా చదువుకోండి, బాధ్యతగా ఉండండి. ధైర్యం ఒక రోజులో ధైర్యం రాదు. ధైర్యం అనేది నేనేం కోరుకున్నానంటే అసలు ఒక బాడీ బిల్డింగ్ లాగా ఆ మజిల్ ఆఫ్ కరేజ్ని కూడా ఒక రోజులో రాదు, పెంపొందించుకుంటూ ఉండాలి. ఈ నూతన సంవత్సరం మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ సంతోషం కలిగించాలి. ఒక కొత్త బాధ్యత కూడిన వ్యవస్థ కోసం మనందరం పాటు చేయాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. నా సంక్రాంతి బాధ. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.